ఆయన లోపల రాగానే డిఆర్ త్రివిక్రమ్ గారు కనిపించారు. ఇంకా ఆశ్చర్యంలోనయ్యాను. సరే, తర్వాత అక్కడ డిఐఆర్ త్రివిక్రమ్లో అయ్యి ఉంది, ఇక్కడ డిఆర్ త్రివిక్రమ్లో అయ్యి లేదు. మిగతా రెండు కూడా సేమ్ టు సేమ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. త్రివిక్రమ్ ప్రొడక్షన్స్లో వచ్చినటువంటి ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ మూవీకి రాజేష్ గారు డైరెక్టర్గా అండ్ త్రివిక్రమ్ గారు ప్రొడ్యూసర్గా, అండ్ ఐ కంగ్రాచులేట్ ది కంప్లీట్ టీమ్. ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడ మా రాజేష్ గారు డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని, బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. వచ్చిన అందరికీ, ఆ మిత్రులకి, పెద్దలకి, మీడియా సోదరులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు యాక్చువల్గా అందరూ విజయదశమి పండుగ అనుకున్నారండి. మాకు మాత్రం 3 పండుగలు అండి ఈరోజు. 1 విజయదశమి పండుగ, 2 మా మూవీ ఓపెనింగ్ పండుగ, 3 పౌర్ణిజం డే. ఈరోజు మెయిన్ అన్నీ కలిసి వస్తున్నాయనే ఈరోజు సార్ చాలా యాంగ్జైటీతో ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సార్కి నాకు పరిచయం కూడా ఒక పవన్ కళ్యాణ్ ఫంక్షన్లోనే జరిగిందండి. నెక్స్ట్ సార్ ఇట్లానే మూవీ ప్లాన్ చేస్తాను సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, సో అండ్ సో అంటే నాకు ఇంట్రెస్ట్ అమ్మా, నేను ఎంకరేజ్ చేస్తాను కొత్త వాళ్ళందరినీ, ఒకసారి వచ్చి లైన్ చెప్పండి. వెళ్ళి ఫస్ట్ ఒక చిన్న లైన్ చెప్పాను, లైన్ నాకు చాలా బాగుంది, నువ్వు డెవలప్ చేసుకొని వచ్చి ఒకసారి మాట్లాడండి అనగానే నెక్స్ట్ లైన్ డెవలప్ చేసి ఒక డైలాగ్ వర్షన్ తీసుకుని వెళ్ళాను అనమాట. సార్ మొత్తం కూడా లేదండి, 3 సీన్స్ తిన్నారు విత్ డైలాగ్ వర్షన్. ఇని ఎమ్మనే రాజేష్ కంగ్రాస్, వీ విల్ డూ ఇట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. వితిన్ 1 వీక్లో ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిందండి. ఈ మూవీ స్టోరీ అంటే మొత్తం అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీకి రిలేటెడ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్కి చిన్న మెసేజ్ టైప్ ఇస్తున్నాము. అండ్ ఇంకా ఆ పాప డ్యాన్స్ బాగా చేస్తుందండి, చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేస్తుంది మోక్ష. ఈరోజు పౌర్ణిజం డే కూడా, అది కూడా శుభాకాంక్షలు మీ అందరికీ. నేను ప్రొఫెషన్లో డాక్టర్గా ఉన్నా కానీ నాకు మూవీస్ అంటే ప్యాషన్. రాజేష్ని పవన్ కళ్యాణ్ ఫంక్షన్లో కలిసినప్పుడు డిస్కస్ చేశాము మూవీస్. ఆయన ఒక స్టోరీ లైన్ చెప్పాడు, రాజేష్లో ఒక స్పార్క్ కనబడ్డది, బాగా ఎంకరేజ్ చేయొచ్చు అని. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది, యూత్కి మంచి మెసేజ్ వచ్చేటట్టు ప్లాన్ చేశాము. థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ విడిపోయి వేరే వాళ్ళని చేసుకోవడము ఇదంతా సహజము, లేకుంటే కొందరు నిరుత్సాహపడి ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అలాగే కాకుండా ఈ మూవీలో మేము చూపించే మెసేజ్ ఏంటంటే, వాళ్ళు పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి, అంటే మొత్తం సమాజాన్ని ఒప్పించి, మళ్ళీ ఒక్కసారి లవ్ చేస్తే వాళ్ళతోనే జీవితమంతా గడపాలనే వాళ్ళ డిటర్మినేషన్ ఈ మూవీలో కనబడుతుందండి. ధనుష్తో చాలా పెద్ద పెద్ద హిట్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే డైరెక్టర్గా ఇతని పేరు చెప్పిందో, అమ్మాయి నేను డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావని చెప్పాను. అలాగే స్టార్ క్యాస్ట్ కూడా చాలా మంచి స్టార్ క్యాస్ట్ వేసింది. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా